హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహే టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ అయితే ఇవ్వనుందండి సో ఈ పెన్షన్ అనేది మనకు ఎంత వయసు వారికి ఈ పెన్షన్ అనేది మంజూరు చేస్తారు ఒకవేళ డ్వాక్రా మహిళలు ఎవరైనా వైఎస్ఆర్ పెన్షన్స్ అంటే వైఎస్ఆర్ వృద్ధాప పెన్షన్ ఎవరైనా పొందుతూ ఉంటే ఈ పెన్షన్ అనేది వర్తిస్తుందా లేదా అలాగే ఈ పెన్షన్స్కు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ఎన్ని రోజులకి ఈ పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ వీటి కింద అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా ఎస్పెషలీ డ్వాక్రా మహిళలు ఉన్నట్లేదు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డ్వాక్రా మహిళలు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు ఎవరైతే ఏపీలో డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ ఇవ్వనుందండి సో ఈ పెన్షన్ అనేది అభయహస్తం అనే ఒక పథకం ద్వారా ఏంటంటే వీళ్లకు పెన్షన్ అయితే ఇవ్వనుంది సో ఎవరైతే డ్వాక్రా మహిళలు అభయ హస్తం కింద ఎవరైతే అమౌంట్ అనేది కడుతుంటారో ప్రతి నెల వాళ్ళకేందంటే అరవై ఏళ్లు దాటిన తర్వాత వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ అనేది మంజూరు చేయనుంది సో దీనికి సంబంధించి పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి అర్హత ఉంటేనే రెండవ పెన్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల మాదిరిగా అరవై ఏళ్లు దాటిన నిరుపేద మహిళలకు ప్రతి నెల పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టిన అభయహస్తం పథకానికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకువచ్చింది సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇప్పటి వరకు పన్నెండు రకాల సామాజిక పెన్షన్లు అయితే అందిస్తుండగా వీటితో పాటు అభయహస్తం పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది స్వయం సహాయక సభ్యులు అంటే డ్వాక్రా మహిళలు అండి సో డ్వాక్రా మహిళలు అభయహస్తం పథకంలో వారి వాటా చెల్లిస్తే వారికి అరవై ఏళ్ళు వయస్సు నిండగానే నెలకు ఐదు వందల రూపాయలు అనేది పెన్షన్ అనేది అందిస్తారు సో అభయహస్తం పెన్షన్ పొందే వారికి గత ప్రభుత్వం వితంతు వికలాంగ ఒంటరి వృద్ధాప పెన్షన్ పొందుతుంటే వాటిలో వృద్ధాప పెన్షన్ పొందుతుంటే వాటిలో ఏదో ఒకటి మాత్రమే మంజూరు చేసి మరొక మరొక పెన్షన్ అయితే రద్దు చేసేది సో ఈ నిర్ణయంతో వేలాది మంది మహిళలు అభయహస్తం పెన్షన్కి అయితే రద్దు చేసుకున్నారు తాజాగా వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం అర్హత కలిగిన మహిళలకు రెండో పెన్షన్ అయితే కూడా అందించనుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే అభయ హస్తం పథకం కింద ప్రతి నెల ఇంత అమౌంట్ అని కడతారండి సో వాళ్ళకేందంటే ఎవరికైతే అరవై ఏళ్ళు వయసు దాటుతాదో వాళ్ళకు పెన్షన్ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించనుంది సో ముందు ఏంటంటే మనకు ముందు గత ప్రభుత్వంలో ఏంటంటే ఏదో ఒక పెన్షను అంటే మీరు ఏదైనా వృద్ధాప పెన్షన్ వితంతు పెన్షన్ తీసుకుంటున్నారనుకోండి ఈ అభయ హస్తం పథకం సంబంధించి మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నారనుకోండి మీకు ఏదో ఒక పెన్షన్ అనేది కట్ చేసేసి ఒక పెన్షన్ మాత్రమే ఇచ్చేవారు బట్ ఇప్పుడు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి సో మీకు రెండు పెన్షన్లు అంటే మీరు అభయ హస్తం పథకంకి అప్లై చేసుకున్నా కానీ సో ఈ పెన్షన్ను ఏదైనా ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారనుకోండి ఈ పెన్షన్ ఆ పెన్షన్ అంటే ఈ రెండు వేల రెండు వందల యాభై ప్లస్ ఆ ఐదు వే ఐదు వందల రూపాయలు సో టోటల్గా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మీరు నెలకు పెన్షన్ అనేది పొందొచ్చు రెండు ప్రత్యేక ఐడీలతో చెల్లింపు అభయహస్తం పెన్షన్ పొందుతున్న మహిళల్లో అరవై ఏళ్ళు నిండితే వారికి వృద్ధాప్య పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నారు అభయహస్తం కోసం ఒక ఐడి వృద్ధాప పెన్షన్ కోసం మరో ఐడి అయితే కేటాయిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో మీకు అభయహస్తం పథకం కోసం ఒక ఐడి ఇస్తే ఇస్తారు వృద్ధాప పెన్షన్ అంటే వైఎస్ఆర్ పెన్షన్కు సంబంధించి ఒక ఐడి అయితే ఇస్తారు సో ఈ రెండు పెన్షన్స్ అయితే మీరు తీసుకోవచ్చండి సో ఇది అరవై ఏళ్ళు వయసు నిండిన వారికి మాత్రమేనండి సో రెండో ప్రత్యేక ఐడిలతో ఐదు వందల రూపాయలతో పాటు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కూడా పంపిణీ అయితే చేస్తారు సో మీకు ఐదు వందలతో పాటు ప్లస్ రెండు వేల రెండు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చండి ఈ విధంగా అయితే సో ఈ నెల జిల్లా వ్యాప్తంగా నలభై తొమ్మిది మంది కొత్తగా రెండు పెన్షన్లు పొందడానికి అర్హత సాధిస్తారు ఇది నిరంతర ప్రక్రియ కావడంతో అర్హత కలిగిన వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న డెబ్బై రెండు గంటల్లోగా కొత్త పెన్షన్లు ఐడి మంజూరు చేస్తున్నారు సో వచ్చే నెల ఒకటవ తేదీ నుండి రెండు పెన్షన్లు నగదును వాలంటీర్లు అందజేస్తారు సో ఫ్రెండ్స్ మీరు కనుక ఎవరైనా అర్హత కలిగి ఉంటే కనుక మీరు వెంటనే సచివాలయంకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి మీకు డెబ్బై రెండు గంటల్లో ఈ కొత్త పెన్షన్స్ అనేది మంజూరు చేస్తారండి అభయ హస్తం పే పథకం కింద సో అలాగే ఒకటో తేదీ ఇప్పుడు వస్తారు కదా ఈ ఒకటో తేదీ నుండి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అభయ హస్తానికి మంగళం గత టీడీపీ ప్రభుత్వంలో అభయ హస్తం పెన్షన్ పొందుతున్న వారికి సామాజిక పెన్షన్లు మంజూరు చేయడంతో అభయ హస్తం పెన్షన్ ను రద్దు చేసింది ఇది పూర్తిగా ఇన్సూరెన్స్ స్కీమ్ మహిళలు ప్రీమియం చెల్లించి పెన్షన్ పొందుతున్నారు దీనికి సామాజిక పెన్షన్ కు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు పెన్షన్లు మంజూరు చేస్తుంది ఈ నిర్ణయంపై అభయ హస్తం పొందే మహిళలు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు రూపాయి చెల్లిస్తే చాలు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఈ పథకాన్ని అయితే శ్రీకారం చుట్టారు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి మూడు వందల అరవై రూపాయలు చెల్లిస్తే అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని అలా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించిన వారికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది మూడు వేల వరకు అయితే తక్కువ వయసున్న వారు ఎక్కువ ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే ఎక్కువ పెన్షన్ అనేది ఇస్తారు ప్రతి నెల పెన్షన్ రూపంలో అందించాలన్నది ఈ పథకం ఉద్దేశము ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలామంది మధ్యలోనే ప్రీమియం చెల్లించడం మానేశారు వారు చెల్లించిన ప్రీమియం మొత్తం కొంతమందికి వెనక్కి ఇచ్చారు మరికొంతమందికి ఇవ్వకుండా దారి మళ్లించారు కాగా జిల్లాలో ప్రస్తుతం అరవై ఏళ్ళు నిండిన మహిళలు తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి నెల నెల నలభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ పెన్షన్ కింద నగదు రూపంలో అందజేస్తున్నారు సో ఈ స్కీము చేరే మహిళలు సాధారణంగా మరణం పొందితే ముప్పై వేల రూపాయలు ప్రమాదశాత్తు చనిపోతే డెబ్బై ఐదు వేల రూపాయలు అంగవైకల్యానికి గురైతే డెబ్బై ఐదు వేల రూపాయలు పాక్షిక అంగ వైకల్యానికి గురైతే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తారు సో నిరంతర ప్రక్రియ అంది ఇది సో అభయ హస్తం కింద పెన్షన్ పొందుతున్న మహిళల్లో అర్హత ఉన్న వారికి రెండో రెండో రెండు పెన్షన్లు కూడా మంజూరు చేసేలా ప్రభుత్వం అయితే నిర్ణయించింది అరవై ఏళ్ళ నిండిన డ్వాక్రా మహిళలకు అభయ హస్తం పెన్షన్తో పాటు సో వృద్ధాప్య పెన్షన్ కూడా మంజూరు చేస్తాము అర్హత ఉన్న మహిళలకు దరఖాస్తు చేసుకున్న డెబ్బై రెండు గంటల్లోనే వారికి పెన్షన్ అని మంజూరు చేస్తాము ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళు ఏంటంటే మీకు అరవై ఐదు సంవత్సరాలు అయితే మీకు వయసు అనేది ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అభయహస్తం పథకం కింద మంత్లీ మంత్లీ మీరు పే కనుక అంటే అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటే మీకు అరవై ఏళ్ళు కనుక ఉన్నట్లయితే మీరు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు డెబ్బై రెండు గంటల్లోనే పెన్షన్ అనేది మంజూరు చేస్తారు అలాగే ఒకవేళ మీరు వృద్ధాప పెన్షన్ తంతు పెన్షన్ ఏదైనా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పొందుతూ ఉన్నట్లయితే మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి మీరు అది కూడా తీసుకోవచ్చు ఇది కూడా తీసుకోవచ్చు అంటే ఇది ఐదు వందల రూపాయలు అయితే మంత్లీ ఇస్తారు అదే అభయ హస్తం కింద అలాగే అది చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందల యాభై టోటల్గా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు పెన్షన్ అనేది ఒకటో తారీఖునైతే మీకు వాలంటీర్లే అది కూడా తీసుకొని వచ్చి ఇస్తారండి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు మీ మా వాలంటీర్లే ఆ అభయ హస్తానికి సంబంధించిన పెన్షన్ డబ్బులు కూడా మీకు వాలంటీర్లు అయితే తీసుకొని వచ్చిస్తారు సో ఈ విధంగా అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే డ్వాక్రా మహిళలకైతే ఒక శుభవార్త అయితే చెప్పింది ముందు ఏంటంటే గత ప్రభుత్వంలో ఒకే పెన్షన్ అయితే పెట్టేవారు ఇప్పుడు ఏంటంటే రెండు పెన్షన్లు అయితే పొందొచ్చు అని చెప్పేసి డ్వాక్రా మహిళలు జగన్ ప్ర సర్కార్ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది ఏంటంటే ఒకటో తారీఖు నుండి ఈ పెన్షన్ అయితే వేయనున్నారు ఒకవేళ మీకు అర్హత ఉంటే మీరు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకి అన్యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎస్పెషల్లీ ఎవరైతే మైల్ ఉన్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మైల్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్